కనవర్ జిల్లా కేంద్రంలో ఆరోగ్య మహిళ పథకం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది। దీనికి సంబంధించి స్పందించేందుకు కొంతమంది మహిళలు మనతో ఉన్నారు। చెప్పండి, ఏదైతే ఈరోజు ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిందో దీనికి సంబంధించి మీకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, ఇది ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ ఆరోగ్య మహిళ స్కీము కేసీఆర్ సార్ గారు పెట్టింది చాలా బాగుంది అనుకుంటున్నాము। ఎందుకంటే మనము ఎక్కడికో హాస్పిటల్కి పోయి ప్రైవేట్లో డబ్బులు ఖర్చులు పెట్టుకొని మనము ట్రీట్మెంట్ తీసుకోవడము, అలా పేదవాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది, వాళ్ళు డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించుకునే స్తోమత ఉండదు। ఒంటరి మహిళలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు ఆ స్తోమత ఉండక చూపించుకోలేక ఇంటి వాళ్ళ కోసమే ఆలోచిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకుంటూ ఎన్నో బాధలు కష్టాలలో వస్తారు। ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఏంటంటే మన వాడలలోనే హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఆ హెల్త్ సెంటర్లలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కానీ ఫ్రీ టెస్టులు కానీ చేయించే అవకాశము గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఈ స్కీమ్ చాలా బాగుందని మేము అనుకుంటున్నాం। అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే బాగా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదా, ఇప్పుడు ప్రభుత్వం ఈ పరీక్షలను ఉచితంగా చేస్తుంది, దీనిపైన మీరేమంటారు? సార్ నిజమే అండి, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియా అండి కాబట్టి ఇక్కడ చాలామందికి ప్రైవేట్ వెళ్ళి చూయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది। ప్రైవేట్కు వెళ్ళినా కానీ ఆ అమౌంట్ కట్టలేకపోతున్నారు, కాబట్టి ఈ స్కీము లేని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి, అట్లా అని మాకు సంతోషకరంగా ఉందండి। ఇక్కడ మా సెంటరు మా ఏరియాలో ఓపెన్ చేయడానికి ఇంకా చాలా ఆనందంగా ఉందండి। ఈ స్కీమ్ని అందరూ ఉపయోగించుకుంటారు తప్పకుండా, ఉపయోగించుకునేలా కూడా చేస్తాం మేము। మీరు చెప్పండి సార్, కేసీఆర్ గారికి ధన్యవాదాలండి ఈ స్కీమ్ పెట్టినందుకు, చాలా సంతోషం ఉన్నది। లేని పేద మహిళలందరికీ కూడా ఉపయోగం కావాలని నేను కోరుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నదండి। సో దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరీక్షలను కూడా మహిళలకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను, చాలా రకంగా ఉపయోగపడతాయండి। ఎందుకంటే ఇక్కడ అందరు పేదవారే కాబట్టి వారందరికీ ఉపయోగపడతాయి, అందరం అట్లా వినియోగించుకుంటాం। కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కేసీఆర్ గారికి థ్యాంక్స్ అండి, సంతోషం ఈ స్కీమ్ పెట్టినందుకు, లేడీస్ కోసం పెట్టినందుకు। కొందరు చెప్పుకోలేకపోతారు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చెప్పుకోలేకపోతారు, అక్కడ జెంట్స్ ఉంటారు కాబట్టి చెప్పుకోలేకపోతారు, ఇప్పుడు లేడీస్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, మంచిది స్కీమ్। ఓకే, ఇది మొత్తానికైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున ఆరోగ్య మహిళ పథకం ప్రవేశపెట్టడం పట్ల కూడా ఇక్కడ మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడీఎం న్యూస్, కర్మాని।